హాయ్ ఫ్రెండ్స్ పుదీనా కారం ఎలా కొట్టుకోవాలో చూద్దాం ఈరోజు కావాల్సిన పదార్థాలు పుదీనాకు పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర ధనియాలు చిన్నులపాయలు ఎండుమిరపకాయలు ముందుగా బాండీ తీసుకొని దాంట్లో నూనె వేసుకొని ఈ పదార్థాలన్నీ దోరగా వేయించుకోవాలి అవి మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేగాలండి ఎందుకంటే మనం పొడి కొడతాం కదా అది నిలువ ఉండాలన్నా మనకి పొడిలాగా రావాలన్నా బాగా దూరగా ఏగిపోవాలి అన్నీ ఇదిగోండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నిటిని నేను మిక్సీ జార్లో వేసి బాగా పొడిలాగా కొడతాను ఈలోపు పుదీనాకుని తడి ఉండకుండా ఆరపెట్టుకోవాలండి వాష్ చేసేసుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా నూనె వేసుకుంటా దాని బాండీలో బాగా వేపాలి ఇదిగోండి వీటన్నిటిని ఇప్పుడు నేను పొడి కొడుతున్నాను చింత అంతా అయిన తర్వాత దాని పొడిలాగా వేసి అన్నీ ఒకసారి కలుపుకొని కావాలంటే మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలండి ఇలా చేస్తే ఇదిగోండి మీకు ఫ్రిజ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా చాలా నిల్ బాగుంటుంది అన్నంలోకి తినచ్చు దోశలోకి ఇడ్లీలోకి దేంట్లోకి అయినా తినచ్చు మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్